చేరడానికి కూడా సిద్ధంగా ఉన్నారు, చేరుతా ఉన్నారు. మనకు ఇటివల మీకు అందరూ కూడా ప్రత్యక్షంగా అనుభవం కూడా ఉన్నది. ఎక్కడికి వెళ్ళినా కూడా ఎవరు కూడా నో అనే పరిస్థితి తెలంగాణలో లేదు. 100 మందిని కలిస్తే 90 మందికి పైగా ఈరోజు బీజేపీలో చేరడానికి సుముఖంగా ముందుకుండి వస్తున్నటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఈ విషయం కూడా ఆలోచించాలి. మనం ప్రజాస్వామ్య పద్ధతిలో కొనసాగేటువంటి పార్టీ, ఈరోజు దేశంలో మనం చూస్తూ ఉన్నాం కుటుంబాల ఆధారంగా నడిచేటువంటి పార్టీలు. ఈరోజు జాతీయ స్థాయిలో నడ్డా గారు అధ్యక్షులుగా ఉన్నారు. రేపు ఎవరు వస్తారంటే ఎవరు చెప్పలేరు, కానీ మిగతా పార్టీలలో అడ్వాన్స్ బుకింగ్ అయి ఉంటుంది. కొడుకు, కొడుకు లేకపోతే బిడ్డ, బిడ్డ లేకపోతే అల్లుడు, చిన్నడు లేకపోతే పెద్దల్లుడు, ఈ రకంగా ఏ పార్టీకి ఎవరు ప్రెసిడెంట్ అవుతారు, ఎవరు నేతృత్వం వహిస్తారు. ఈరోజు అన్ని జమ్మూ కాశ్మీర్ నుంచి మొదలు పెడితే తమిళనాడు వరకు అన్ని ప్రాంతీయ పార్టీలు కానీ జాతీయ పార్టీలు కానీ కుటుంబాల ఆధారంగా నడిచేటువంటి పార్టీలే ఈ దేశంలో కొనసాగుతున్నటువంటి నేపథ్యంలో కార్యకర్తల ఆధారంగా ప్రజాస్వామ్యబద్ధంగా పార్టీ నియమావళి ప్రకారం ముందుకెళ్లేటువంటి ఏకైక పార్టీ ఈరోజు దేశంలో భారతీయ జనతా పార్టీ. దానికి మనందరం కూడా గర్వపడాలని మనం చేస్తూ ఉన్నాం. మరొక దిక్కు మనం చూస్తూ ఉన్నాం తెలంగాణలో. ఈరోజు ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం ఏ రకంగా పరిపాలన చేస్తుందో మనం చూసాం. టిఆర్ఎస్ ప్రభుత్వం పోవాలి, టిఆర్ఎస్ కుటుంబము, కేసీఆర్ కుటుంబము తెలంగాణను పట్టి పీడించింది, తెలంగాణను దోపిడీ చేసింది, అహంకారపూరితంగా పరిపాలన చేసింది అని తెలంగాణ ప్రజలు భావించారు. అనేక ఉద్యమాలు కూడా మనం కూడా చేశాము, తెలంగాణ ప్రజలు చేశారు, ఉద్యమకారులు కూడా చేశారు. కానీ ఈరోజు తెలంగాణ పరిస్థితి ఏంటంటే పెంక మీద నుంచి పొయ్యిలో పడ్డట్టుగా తెలంగాణ ప్రజల పరిస్థితి ఏర్పడింది. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి 7 డిసెంబర్కు సంవత్సరం పూర్తవుతుంది. ఒక్క రేషన్ కార్డు ఇవ్వలే, ఒక కొత్త పెన్షన్ ఇవ్వలా, పెన్షన్ 4000 చేస్తాను ఒక్కరికి పెంచాలా, ఒక్క బడుగు బలైన వర్గాలకు సంబంధించినటువంటి ఇళ్ళ నిర్మాణానికి భూమి పూజ చేయలే, ఈరోజు కానీ అప్పులు మాత్రం విపరీతంగా చేశారు. కేసీఆర్ హయాంలో 7 లక్షల కోట్ల అప్పులు చేస్తే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత వాళ్ళు కూడా అప్పులు ఎవరి ఏ భూములు పెట్టాలా అదే ఆలోచన ఈరోజు కాంగ్రెస్ పార్టీ ప్రయత్నం చేస్తున్నటువంటి నేపథ్యంలో ఈరోజు సంస్థాగతంగా మనం పటిష్టమై ఈ రాష్ట్రంలో ఒక ప్రత్యామ్నాయ శక్తిగా భారతీయ జనతా పార్టీ ఎదగాల్సినటువంటి అవసరం ఉంది. తెలంగాణ ప్రజలు ఆ రకంగా గత పార్లమెంట్ ఎన్నికల్లో తీర్పునిచ్చారు. ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి ప్రత్యామ్నాయంగా భారతీయ జనతా పార్టీ మాత్రమే టీఆర్ఎస్ కాదు అనేటువంటి విషయము గత పార్లమెంట్ ఎన్నికల్లో ప్రజలు తీర్పిచ్చారు. గత పార్లమెంట్ ఎన్నికల్లో 3 స్థానాల్లో టీఆర్ఎస్ పార్టీ 2వ స్థానంలో వచ్చింది. కాబట్టి ఈరోజు మనం ఆ దిశలో 1 స్థానంలో వచ్చింది. ఈ దిశలో మనము ఏ రకంగా ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా మనం ముందుకెళ్లాలో ఆలోచన చేసి ఒకరికు సంస్థాగత వ్యవహారాలు కొనసాగిస్తూ ఈ సంస్థాగతంగా పటిష్టం చేసుకుంటూ ముందుకెళ్లాల్సినటువంటి అవసరం ఉంది. అందుకే మనకు మన పార్టీకి ఊపిరి లాంటిది సంస్థాగత వ్యవస్థ. దాన్ని వచ్చేటువంటి ఈ 2 నెలల లోపల ఏదైతే మనకు సభ్యత్వ సేకరణ, స్థానిక సంస్థల స్థానికంగా ఉన్నటువంటి పోలింగ్ బూత్ కమిటీలు, అదేవిధంగా మండల కమిటీలు, జిల్లా కమిటీలు షెడ్యూల్ వస్తుంది. ఈరోజు మనకు లక్ష్మణ్ గారు వచ్చారు, వారే జాతీయ స్థాయి అధ్యక్షుల ఎన్నికల వరకు వారే దేశవ్యాప్తంగా వారి అధికారి.
కాబట్టి వారు మనకి అన్ని వివరాలు తెలియజేస్తారు కానీ ఒక దిక్కు సంస్థాగతంగా మనం మన పనులు ముందు చేసుకుంటూనే ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అవలంబిస్తున్నటువంటి ప్రజా వ్యతిరేక విధానాలు గాని గత 11 నెలల క్రితము తెలంగాణ ప్రజలకు ఇచ్చినటువంటి హామీలు గాని శాసనసభ ఎన్నికలప్పుడు ఇచ్చినటువంటి గ్యారెంటీలు గాని అమలు చేయడంలో ఏ రకంగా వైఫల్యం చెందిందో అదే స్థాయిలో మనందరం కూడా చాలా ఉత్సాహంగా మరి ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా మనం పోరాటాలకు సిద్ధంగా అవాల్సినటువంటి అవసరం ఉంది ఉద్యమాలు నిర్వహించాల్సినటువంటి అవసరం ఉంది ఈ రోజు అనేక విషయాలు రైతాంగ సమస్యలు కావచ్చు బడుగు బలైన వర్గాల సమస్యలు కావచ్చు నిరుద్యోగుల సమస్యలు కావచ్చు విద్యారంగ సమస్యలు కావచ్చు మహిళల సమస్యలు కావచ్చు పేదల సమస్యలు కావచ్చు ఎక్కడ కూడా భారతీయ జనతా పార్టీగా మనము ప్రజల కండగా నిలబడాల్సినటువంటి అవసరం ఉందనే విషయాన్ని ఈ సందర్భంగా నేను మనవి చేస్తాను కాబట్టి ఒక దిక్కు సంస్థాగతంగా మనం కొనసాగిస్తూనే మన కార్యక్రమాలు కొనసాగిస్తూనే మరొక దిక్కు ఈ యొక్క ఉద్యమాల విషయంలో పోరాటాల విషయంలో ప్రజల ఇబ్బందులను మరి ఈ రోజు ఆలోచించే విషయంలో కూడా ప్రజలకు అండగా నిలబడేటువంటి విషయంలో కూడా ఎక్కడ కూడా మనం కాంప్రమైజ్ కాకూడదు మనకు తెలుసు రైతులకు సంబంధించి మనము అద్భుతంగా ఉద్యమం చేశాం నిరుద్యోగ సమస్య మీద పోరాటం చేశాం మూసి బాధితుల విషయంలో పోరాటం చేశాము అనేక మండలాల వారీగా జిల్లాల వారీగా ఈరోజు ఏ రకమైనటువంటి పరిస్థితి ఉందంటే కేంద్ర ప్రభుత్వం ధాన్యానికి సంబంధించి చివరి గింజ వరకు మనం కొనుగోలు చేయడానికి సిద్ధంగా ఉన్నప్పటికీ ఎన్ని వేల కోట్ల రూపాయలైనా సరే నరేంద్ర మోడీ గారి ప్రభుత్వము తెలంగాణ రైతుల కోసం ఖర్చు పెట్టడానికి సిద్ధంగా ఉన్నప్పటికీ కూడా ఇక్కడ ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వము మిల్లర్లతో మధ్య దళారీలతో కుమ్ముక్కై రైతుల నుంచి ధాన్యం కొనుగోలు చేయడంలో రైతులకు అన్యాయం చేస్తూ పక్షపాతంగా వ్యవహరిస్తూ ఈరోజు తెలంగాణకు సంబంధించినటువంటి రైతులకు అన్యాయం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది ధాన్యం కొనుగోలులో కేంద్ర ప్రభుత్వమే 100% ఖర్చు భరిస్తుంది ఒక్క రూపాయి కూడా రాష్ట్ర ప్రభుత్వం మీద భారం పడదు రాష్ట్ర ప్రభుత్వ అధికారులు ఏదైతే పనిచేస్తారో లేక కొనుగోలు కేంద్రాలలో ఎవరైతే పనిచేస్తారో వాళ్ళకు కమిషన్ కానీ ఆ ఖర్చు కానీ ట్రాన్స్పోర్ట్ కానీ ప్రతి నయ పైస లెక్క పెట్టి రాష్ట్రానికి ఇస్తుంది కేంద్ర ప్రభుత్వం ఈవెన్ సివిల్ సప్లై కార్పొరేషన్ కూడా ఈ పని చేస్తున్నందుకు కమిషన్ ఇస్తుంది కేంద్ర ప్రభుత్వం మరి ఎందుకు రాష్ట్ర ప్రభుత్వం బాధ్యత రహితంగా వ్యవహరిస్తుందో అర్థం కాలేదు ఈరోజు ముఖ్యమంత్రి మాటలు కోటలు దాటుతాయి తప్ప పన్నులు మాత్రము ఈరోజు ఎక్కడ కూడా మరి కనిపిస్తలేని విషయాన్ని మనం చేస్తా ఉన్నాం ఈరోజు ఎక్కడెక్కడో రాష్ట్రాలకి లేని మాట్లాడొస్తున్నాడు ఇక్కడ ఎలక్షన్ జరుగుతూ ఉంటే ఇక్కడ ఏదో ఉద్ధరించినాను ఇక్కడ ప్రజలందరికీ ఇచ్చినటువంటి హామీలు అమలు జరుగుతున్నట్టు ప్రజలకు ఇచ్చినటువంటి గ్యారంటీలన్నీ కూడా ఇంప్లిమెంట్ జరుగుతున్నట్టు రైతుల రుణమాఫీ పూర్తిగా అయిపోయినట్టు రైతులకు సంబంధించినటువంటి భరోసా కౌలు రైతులకు రైతు కూలీలకు ఇచ్చినట్టు మహిళలకు 2500 రూపాయలు నెలకి ఇస్తున్నట్టు నిరుద్యోగులకు నిరుద్యోగ భృతి ఇస్తున్నట్టు ఈరోజు మహారాష్ట్రలో పోయి ఎలక్షన్స్ అడ్వర్టైజ్మెంట్ ఇస్తుంది గవర్నమెంట్ తరఫున ఇంత దుర్మార్గంగా ఈ ప్రభుత్వం వ్యవహరిస్తాం కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాలు ఎక్కడెక్కడైతున్నాయో అక్కడ పూర్తిగా ఏ గ్యారంటీలు అమలు జరగడం లేదు ఆ రాష్ట్రాలు దివాలా తీశాయి జీతాలు ఇవ్వలేనటువంటి పరిస్థితి ఉన్నది అప్పుల మీద అప్పులు చేస్తూ ఉన్నారు అవినీతికి పాల్పడుతూ ఉన్నారు